ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ విమల్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేసినట్లయితే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మీకు మేము ఇచ్చే ప్రతి అప్డేట్ మీ వారికి త్వరగా చేరుతుంది. ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య టీవీ. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా విడుదలైనటువంటి నోటిఫికేషన్ ఇది. మేనేజర్స్ సంబంధించిన నోటిఫికేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సేవేజ్ బోర్డు సంబంధించినటువంటి ఈ రిక్రూట్మెంట్, జనరల్ రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే మనకి మనము అప్లై చేయాల్సిన ప్రాసెస్ అనేది ఆన్లైన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వెబ్సైట్లోకి వెళ్ళి, అఫీషియల్ వెబ్సైట్లోకి. ఇక అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి 13 మార్చ్ 2020 స్టార్ట్ అవుతుంది. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 30 మార్చ్ 2020 అప్లికేషన్ ప్రాసెస్ ఎండ్ అవుతుంది. అదేవిధంగా ఇక ఫీజెస్ కూడా మనం పే చేయాల్సింది, లాస్ట్ డేట్ కూడా 30 మార్చ్ 2020 అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. ఇక జనరల్గా చూసినట్టయితే ఎవరైతే అభ్యర్థులు ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఇంజనీరింగ్ చేసి ఉన్నారో, ఆ క్యాండిడేట్కి మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా తెలంగాణ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై ద్వారా లేదా అండ్ సేవేజెస్ బోర్డు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. అంతేకాకుండా ఎవరైతే అభ్యర్థులు ఈ అప్లికేషన్ ప్రాసెస్ని అప్లై చేసి ఉన్నారో, ఆ క్యాండిడేట్ ఎగ్జామ్కి రాయాలనుకుంటున్నారో, సో వారికి సంబంధించినటువంటి ఆల్ టికెట్స్ వచ్చేసి మనకి ఎగ్జామ్స్కి ముందు 7 డేస్కి ముందు ఈ యొక్క ఆల్ టికెట్స్ అనేది మనము డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, అదేవిధంగా ఇది ఆబ్జెక్టివ్ టైప్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇక మరి ఇక దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్దాం. జనరల్లీ చూసినట్టయితే ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్ అయితే ఆధార్ కార్డ్ నంబర్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎస్ఎస్సి, ఇంటర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాస్, ఏ ఇయర్లో అయ్యారు, రోల్ నెంబర్ ఏంటి, ఆ పర్టికులర్ నెంబర్స్ ఉండాలి. అదేకాకుండా క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్, నాన్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాక ఇక ముందుకు వెళ్దాం. జనరల్ చూసినట్టయితే ఇక ఇందులో మనకి 5 కేటగిరీలు ఇవ్వడం జరిగింది, అంటే 5 డిఫరెంట్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. మేనేజర్, అదేవిధంగా ఇంజనీరింగ్, మెట్రో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సేవేజ్ సంబంధించినటువంటి సివిల్ ఇంజనీరింగ్ బ్యాంచ్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్. ఇందులో బాగా 79 పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. ఇక అదేవిధంగా మేనేజర్ ఇంజనీరింగ్ ఇన్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సేవేజ్ బోర్డ్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి సంబంధించి 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక అదేవిధంగా ఇంకో పోస్ట్ చూసినట్టయితే మేనేజర్ ఇంజనీరింగ్ ఇన్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సేవేజ్ బోర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పోస్టులు 4 ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, దానికి సంబంధించి 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి యాజ్ ఎ మేనేజర్గా. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 1 పోస్ట్ ఖాళీగా ఉంది. ఇక ఏజ్ డీటెయిల్స్ చూసినట్టయితే 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వడం జరిగింది. ఇక పే స్కేల్ వచ్చేసి 37,000 నుంచి 91,000 దాకా పే స్కేల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక మొత్తం చూసినట్టయితే 93 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఆ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్స్ అనే ఉండాలి. ఇక ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ అడగడం జరిగింది. ఇంజనీరింగ్లో సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, సో దీనికి సంబంధించినటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ మనకి బీటెక్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నారో ఆ ఒక క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్ అనేది యూజీసీ ద్వారా రికగ్నైజ్ ఉండాలి, లేదంటే AICTE ద్వారా రికగ్నైజ్ ఉండాలి. ఈ ఒక క్వాలిఫికేషన్స్ మరి ఈక్వలెంట్గా క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. సో ఏజ్ రిలాక్స్ ఆల్రెడీ మనం ఏజ్ చూసాం, 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే క్యాండిడేట్స్ మనకు ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారో వాళ్ళకి 3 ఇయర్స్ అడిషనల్గా, అంటే 34+3 ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా ఎక్కడైనా పనిచేసి ఉంటే ఆ క్యాండిడేట్కి 34+3, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అడిషనల్ ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది, అంటే 34+5. ఫిజికలీ హ్యాండిక్యాప్స్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి 10 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఇక గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఎవరైతే పనిచేస్తున్నారో, లేదా ఆర్టీసీ కావచ్చు, కార్పొరేషన్స్లో కావచ్చు, మున్సిపాలిటీస్లో, వాళ్ళు మాత్రం అభ్యర్థులు ఎలిజిబిలిటీ కాదు. ఇక మనకి టీఎస్పీఎస్సీ ద్వారా రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. సో జనరల్గా ఫీజ్ అనేది కూడా మనకి 200 రూపీస్ ఇవ్వడం జరిగింది ప్రాసెసింగ్ ఫీజ్. ఎగ్జామినేషన్ ఫీజ్ 120 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఇక మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్టయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ఈ పర్టికులర్ ప్లేసెస్లో మరి
ఛాన్స్ ఉంటే ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మార్చే అవకాశం కూడా మనకు ఉంది. సో మా దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఇది. సో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూర్య టీవీ.